Good morning. Welcome to Bridge Course Level 4 for 9th and 10th Samagra Shiksha Siddipeta. Na Peru D. Sanja, CRT Mass, KGBV, Raghavapur. Ee roju manamu Kshetramitiloni oka chinna amshanni nechukundam. Adento chudama. Munduga nenu oka kovvatini teesukunnanu. Danini veligiste చూడండి, ఆ పక్కతలాలు మొత్తం పక్కన కరిగి ఆ కొవ్వత్తి ఒక రూపం నుండి ఇంకొక రూపంలోకి, అనగా ఒక ఆకృతి నుండి ఇంకొక ఆకృతిలోకి మారింది. చూసారా, గమనించారా? కానీ పరిమాణంలో ఎటువంటి తేడాను రాలేదు, ఆకారంలో మాత్రమే మార్పు చెందింది. నేను ఇంకొక ఉదాహరణ చూద్దామనుకుంటున్నా. ఓకేనా చూద్దామా పిల్లలు? మరి నేను ఒక స్థూపాకారంలో ఉన్న ఒక పాత్రను తీసుకొని అందులో వాటర్ని తీసుకున్నాను. ఆ నీటిని మరొక సమగనాకారంలో ఉన్న ఇంకొక పాత్రలోకి పోసాను. అక్కడ కూడా చూడండి, అక్కడ కూడా స్థూపాకారంలో ఉన్న వాటరు సమగనాకృతిలో ఉన్న పాత్రలోకి పోయగానే ఆ ఆకారంలోకి మార్పు చెందింది. కానీ ఘనపరిమాణంలో ఎటువంటి తేడాను పొందలేదు. తర్వాత పక్కన ఇంకొకటి ఉంది చూడండి, ఇంకొక పటాన్ని. అక్కడ కూడా చూడండి, నేను స్థూపాకారంలో ఉన్న అదే స్థూపాకారంలో ఉన్న పాత్రను వాటర్ని తీసుకొని ఇప్పుడు స్థూపాకారంలో ఉన్న పాత్రలోకి, సారీ, శంకువాకారంలో ఉన్న పాత్రలోకి పోసాను. అక్కడ కూడా చూడండి, వాటర్ అనేవి స్థూపాకారం నుండి శంకువాకారంలోకి మాత్రమే మారాయి. కానీ అక్కడ పరిమాణంలో ఏ విధంగా తేడా రాలేదు. ఇప్పుడు ఈ మూడు ఉదాహరణలు గమనించినట్లయితే మనం ఏం తెలుసుకుంటాము? ఏదైనా వస్తువులు ఒక రూపంలోకి ఇంకొక రూపంలోకి మారినప్పుడు ఆకృతిలో మాత్రమే తేడా వస్తుంది, కానీ పరిమాణంలో ఎటువంటి తేడాను పొందవు. ఈరోజు మనం త్రిమితీయ ఆకార వస్తువుల యొక్క ఘన పరిమాణము ఒక ఆకృతి నుండి మరొక ఆకృతిలోకి మారినప్పుడు ఏ విధంగా మారుతుందో తెలుసుకుందాం. ఇక్కడ నేను మీకు రెండు ఉదాహరణలు వివరిస్తాను. ఓకేనా? చూద్దామా మరవేంటో. మొదటగా నేను ఒక సమస్యను తీసుకున్నాను. అదేంటంటే, 6 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన ఒక ఘనపు గోళమును కరిగించి 0.2 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన తీగగా మలిస్తే ఆ తీగ యొక్క పొడవు ఎంత? ఇక్కడ చూడండి, గోళం ఏ విధంగా మారింది? స్థూపాకారంగా మారింది. అంతేనా? చూద్దామా మరి. చూడండి, ఇక్కడ నేను ఆ పటాన్ని గీశాను. గోళాకారము ఏ విధంగా మారింది? స్థూపాకారంగా, తీగగా మారింది. ఇప్పుడు సమస్యను సాధిద్దామా మరి. ఘనపు గోళం యొక్క వ్యాసం ఇచ్చాడు. ఇక్కడ ఎంత ఇచ్చాడు? 6 సెంటీమీటర్లు. మనం వెంటనే ఏం కనుక్కోవాలి? వ్యాసార్థం. ఘనపు గోళం యొక్క వ్యాసార్థం ఏమవుతుంది? 6/2 = 3 సెంటీమీటర్లు. స్థూపాకార తీగ మధ్యచ్ఛేద వ్యాసము ఎంత ఇచ్చాడు? 0.2 సెంటీమీటర్లు. మనం వెంటనే ఏం కనుక్కోవాలి? వ్యాసార్థం కనుక్కోవాలి. దేర్ఫోర్ వ్యాసార్థం = 0.2/2, అంటే 0.1 సెంటీమీటర్లు. తీగ యొక్క పొడవును మనము ఎల్ సెంటీమీటర్లు అనుకుందాం. ఘనపు గోళము స్థూపాకార తీగగా మలచబడింది ఇక్కడ. అంతే కదా? కనుక తీగ యొక్క పొడవు ఎత్తుగా పరిగణించవచ్చు. దేర్ఫోర్ తీగలో లోహ ఘన పరిమాణము ఏమవుతుంది? గోళ ఘన పరిమాణము అవుతుంది. అంతేనా? అర్థమైందా? ఇప్పుడు గోళము ఏ ఆకారంలోకి మార్చబడింది పిల్లలు? తీగ అంటే ఏ ఆకారంలో ఉంది? ఆ తీగ స్థూపాకారంలో ఉంది. గోళఘన పరిమాణం దేనికి సమానమైంది? స్థూపఘన పరిమాణానికి సమానం అయింది. దేర్ఫోర్ πx² = h = 4/3π³³. πx² = 4/3π×27. πx100×h = 36π. h = 36π×100π.
సెంటీమీటర్లు. అక్కడ పై పై క్యాన్సిల్ అవుతుంది, ఇజ్ ఈక్వల్ టు 3600 సెంటీమీటర్లు. నేను సెంటీమీటర్లోకి మీటర్లోకి మార్చుకుంటే 36 మీటర్లు. దేర్ ఫోర్ తీగ పొడవు ఎంత వచ్చింది మనకు? 36 మీటర్లు. అర్థమైంది కదండి, అర్థమైంది కదా పిల్లలు. ఓకే, ఇంకో సమస్యను చూద్దాం మనం. 44 సెంటీమీటర్ల భుజం కొలతగా గల ఒక సీసపు ఘనమును 4 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన ఎన్ని గోళాకార బంతులుగా మార్చవచ్చును? ఇక్కడ సమఘనమును ఎన్ని గోళాలుగా మార్చవచ్చో కనుక్కోమన్నాడు. సాధన చూద్దామా మరి. గోళ వ్యాసార్థము ఇజ్ ఈక్వల్ టు 4 బై 2 సెంటీమీటర్లు ఇజ్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్లు. గోళ ఘన పరిమాణము ఇజ్ ఈక్వల్ టు 4 బై 3 ఇంటూ పై ఇంటూ ఆర్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 4 బై 3 ఇంటూ 22 బై 7 ఇంటూ 2 క్యూబ్ ఇంటూ సెంటీమీటర్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 4 బై 3 ఇంటూ 22 బై 7 ఇంటూ 8 సెంటీమీటర్ క్యూబ్. ఇక్కడ సీసపు ఘనమును ఎక్స్ గోళాలుగా తయారు చేశాము అనుకుందాం. ఎక్స్ గోళముల మొత్తం ఘన పరిమాణము ఇజ్ ఈక్వల్ టు 4 బై 3 ఇంటూ 22 బై 7 ఇంటూ 8 ఇంటూ x సెంటీమీటర్ క్యూబ్. దేర్ ఫోర్ ఎక్స్ గోళాల మొత్తం ఘన పరిమాణము ఇజ్ ఈక్వల్ టు సీసపు ఘనం యొక్క ఘన పరిమాణము ఇజ్ ఈక్వల్ టు 4 బై 3 ఇంటూ 22 బై 7 ఇంటూ 8 ఇంటూ x ఇజ్ ఈక్వల్ టు 44 క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 4 బై 3 ఇంటూ 22 బై 7 ఇంటూ 8 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 44 ఇంటూ 44 ఇంటూ 44. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 44 ఇంటూ 44 ఇంటూ 44 ఇంటూ 3 ఇంటూ 7 బై 4 ఇంటూ 22 ఇంటూ 8 ఇజ్ ఈక్వల్ టు, అక్కడ చూడండి, అక్కడ 22 ఎక్కం 22 22 ఎట్లా 44, తర్వాత 2 ఎక్కం 2 2 ఎట్లా 4. అట్లా ఆ విధంగా మొత్తం మనము సమస్యను సాధిస్తే ఎక్స్ 2541 వచ్చింది. అందుచేత తయారు చేయబడిన గోళముల సంఖ్య ఇజ్ ఈక్వల్ టు 2541. ఇప్పుడు నేను ఒకటి మీకు హోంవర్క్ ఇస్తున్నాను, చేస్తారు కదా పిల్లలు. ఓకే, 24 సెంటీమీటర్ల ఎత్తు 6 సెంటీమీటర్ల భూవ్యాసార్థం కలిగిన శంకువు ఆకారం మట్టి ముద్ద ఉన్నది. ఒక బాలుడు దానిని ఒక గోళంగా మారిస్తే గోళం యొక్క వ్యాసార్థం ఎంత? ఇక్కడ చూడండి పిల్లలు, ఏంటంటే ఆ శంకు యొక్క ఎత్తిచ్చాడు, భూవ్యాసార్థం ఇచ్చాడు, దాన్ని గోళంగా మరిస్తే అప్పుడు ఏం కనుక్కోమన్నాడు? గోళం యొక్క వ్యాసార్థంని కనుక్కోమన్నాడు. చేస్తారు కదా? ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.